अध्यक्ष नारा चंद्रबाबु नायडु गारी आदेश मेरे को मन पार्लमेंट अध्यक्ष कालव श्रीनिवासराव गारु मन स्थानिक माजी एमएलए वैकुंठ प्रभाकर चौधरी गारी आदेशानुसार मैं रम्य विषय में शांतियुत कैंडिल तो निरसन चेपट्टाली पार्टी आफीस नुंचि इंडिकेशन वच्चिंदि कानी అసలు ఈరోజు చూస్తూ ఉంటే అసలు మాకు ఒకటైతే అర్థం కావడం లేదు ఇన్ని అఘాయిత్యాలకు అత్యాచారాలకి పాల్పడుతున్న వారిని పట్టుకోనేది వదిలేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్ష విధించాలి అని చెప్పి మేము పోరాడుతూ ఉంటే మా మహిళా లోకం తరఫున మమ్మల్ని వచ్చి అడ్డుకుంటున్నారు. మొన్న ఒక శాంతియుతంగా 2వ తారీఖు మేము దిశ పోలీస్ స్టేషన్ ముందర మేము చేయాలనుకున్నాం నిరసన. దాన్ని వచ్చే హౌస్ అరెస్ట్లు తెల్లారుజాము 5 గంటలకి వచ్చి అరెస్ట్ చేశారు. ఈరోజు చూస్తే శాంతియుతంగా సాయంత్రం మేము గాంధీ మహాత్ముని విగ్రహం ముందర నిలబడి క్యాండిల్స్తో మేము నిరసన చేపడతాము, ఒక 5 నిమిషాలు మేము చేపడతామని మేము చెప్పిన దానికి కూడా ఏదో బండిపోట్లని వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తారు చూడండి. అట్లా మేము యాక్చువల్లీ ఒక ఫర్నిచర్ షాప్లో ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చి ఈవినింగ్ వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ దీనివల్ల అసలు మాకైతే ఒకటి అర్థం, ఎందుకు మేమంటే భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, మేము ఒకటే అడుగుతాను నువ్వు ఎందుకు భయపడతానో మమ్మల్ని చూసి. కొంచెమన్నా నీకు బుద్ధి జ్ఞానం ఇంకేమన్నా ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు. అమాయకులైన ఆడపిల్లలు అందరు ఇంత ఇబ్బంది పడి ఒకరికొకరు అఘాయిత్యాలు పాల్పడి ఇళ్లలో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే వాళ్ళకి న్యాయం చేసేది వదిలిపెట్టి ఎవరైతే మేము ప్రోగ్రాములు చేసి నిరసన జనాలకి తెలియజేస్తున్నాం, ఆడపిల్లల కోసం పోరాడుతున్నాం, అలాంటి వాళ్ళ దగ్గర వచ్చి అరెస్టులు చేస్తారా మీరు? ఇదేనా మీకు తెలిసిండేది? ఒక మీ ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, అదే ఆడపిల్లల పైన ఎవరైనా అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ పాల్పడితే మీరు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతులు కట్టుకొని కూర్చుంటారా? అంటే మీ అమ్మాయి మీ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలు అయితే అలాగా, బయట రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు అయితే ఇంకొకలాగా మీరు ట్రీట్ చేస్తున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇదే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని వచ్చి అత్యాచారం చేస్తే 2 రోజుల్లో ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు నువ్వు శభాష్ అని మెచ్చుకున్నావు అక్కడ ఉన్న సీఎంని. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు సీఎం అయి ఉండి ఏం చేస్తానో? ఇదే ఒకటే అడుగుతున్నా. ఇక్కడైతే ఒక న్యాయం దళితుల మీద ప్రతిరోజు ఒకటి పోతే ఒకటి జరుగుతూనే ఉన్న అత్యాచారాలు, ముఖ్యంగా రమ్య అనే అమ్మాయిని ఇండిపెండెన్స్ డే రోజు నడి రోడ్డు మీద నరికి చంపితే ఇంతవరకు ఆ దోషుల్ని శిక్షించిన పాపానికి కూడా పోలేదు. మా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 21 రోజులు మీకు గడువుని ఇచ్చారు. రమ్యని ఎవరైతే చంపారో వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఇంకా 9 రోజులు మిగిలింది. ఈ 9 రోజులు అయినా కూడా ఇంతవరకు ఆ దోషులను శిక్షించిన పాపానికి పోలేదు. మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మీకు చాత కాని పని వల్ల మీకు అదే దమ్ము ధైర్యం అనేది ఉంటే ఫస్ట్ ఎవరైతే ఈ అఘాయిత్యాలకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించి మీరు చూపించండి మీ దమ్ము ఏంటి అనేది. అంతేగాని మా మీద పడి ఏడవకండి. మీరు ఇంకొకటి ఒకటే చెప్తున్నా, ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మీరు దళితుల మీద ఎందుకు మీరు టార్గెట్ పెడతారు అంటే వాళ్ళంటే మీకు అంత చిన్న చూప. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇంతవరకు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న మీకు ఇంకో విషయం చెప్పాలండి, రమ్య కుటుంబానికి వెళ్ళి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాడు ఆయన. అది కూడా ఆయన ఉన్న ప్రభుత్వం నుంచి వచ్చిన అమౌంట్ కాదు, ఎస్సీ ఎస్టీ చట్టాల కింద ఎవరికైతే ఉంటుందో ఆ అమౌంట్ని 10 లాక్స్ ట్రాన్స్ఫర్ చేశారు. అంతేగాని ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఏం రాలేదు వాళ్ళకి. అంటే ఆ డబ్బులు అంటే ఇంత చిన్న చూప మీకు. ఖబర్దార్, ఇలాగే మీరు ఇలా మా నిరసనంతా అడ్డుకుంటూ పోయినారంటే మాత్రం ఏదో ఒకరోజు అంటే త్వరలోనే ఉంది, మీకు డెడ్ లైన్ అనేది ఖచ్చితంగా మేము పెడతాము, మీ ఇంటిని ముట్టడి చేస్తాము, అది త్వరలోనే అది జరుగుతుంది. ఇదే మేము మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము.